పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి ఆయన తప్ప ఇంకెవ్వరూ ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేము అనే విధంగా నటించే అతి కొద్దిమంది నటుల్లో మంచు మోహన్ బాబు గారు ఒకరు. ఆయనకు కథ నచ్చిందంటే చాలు, సొంత బ్యానర్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్లో సొంత నిర్మాణంలో సినిమా చేసేస్తారు మోహన్ బాబు గారు. సినిమా అంటే ఆయనకు అంత పిచ్చి. ఇక ఈ పిచ్చితోనే ఒక సినిమా కథను నచ్చడం, తమిళ్లో సూపర్ హిట్ అవ్వడం, ఆ సినిమా రైట్స్ని కొని తెలుగులో తీశారు. అంతేకాదు ఆ సినిమా కోసం మోహన్ బాబు గారు తన ఆస్తులన్నీ కూడా కుదో పెట్టేశారట. ఇక ఆ సినిమా మరేదో కాదు పెదరాయుడు. పెదరాయుడు సినిమా రీమేక్ హక్కులను ఇప్పించడంతో పాటు సినిమాలో మోహన్ బాబు గారికి తండ్రి పాత్ర పోషించి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. 1994లో తమిళ్లో నట్టామయ్య అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో గ్రామ పెద్ద షణ్ముగం, అతని తమ్ముడు పశుపతిగా శరత్ కుమార్, డ్యూయల్ రోల్స్లో ఫ్లాష్బ్యాక్లో వీళ్ళ తండ్రిగా విజయ్ కుమార్ నటించారు. ఈ సినిమా కేఎస్ రవికుమారి గారి దర్శకత్వంలో సిల్వర్ జూబ్లీ ఆడడంతో పాటు ఈ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇక ఆ సినిమా ఆర్బి చౌదరి గారి నిర్మాత. నట్టామయ్య సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి బాగా నచ్చింది. వెంటనే తన స్నేహితుడు మోహన్ బాబు గారికి ఆగమేఘాల మీద ఫోన్ చేశారు. ఆ సినిమా హక్కులను కొను అని కొనిపించారు. అంతేకాదు స్నేహితుడి కోసం ఈ సినిమాలో చిన్న పాత్ర అయినా సెకండ్ హాఫ్లో వచ్చే రాయుడు పాత్ర వేస్తానని హామీ ఇచ్చారు. మోహన్ బాబు గారు అప్పటికే వరుస ఫ్లాప్స్తో సతమతమవుతూ ఉన్నారు. స్నేహితుడైన రజనీకాంత్ గారి మాట కాదనలేక ఆ సినిమా రైట్స్ని కొనేశారు. రీమేక్లో సిద్ధహస్తుడైన రవిరేజ పినిశెట్టి దర్శకుడిగా తీసుకున్నారు. ఇక లైఫ్ అండ్ డెత్ గేమ్లాగా తన సొంత బ్యానర్ మీద ఈ సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు. సినిమా తీశారు. జూన్ 15, 1995 పెదరాయుడు విడుదలైంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. రాయుడు భార్యగా భానుప్రియ కెరియర్లోనే ఒక మంచి పాత్ర వేసింది. ఇక భారతిగా సౌందర్య కూడా బాగా నటించారు. ఫస్ట్ హాఫ్లో పొగరుతో మిడిసిపడుతూ రెండో హాఫ్లో తప్పు తెలుసుకుని బాధ్యతల ఇల్లాలుగా రెండు షేడ్స్ని ప్రదర్శించిన తీరు చూస్తే ఆవిడను ఎందుకు సావిత్రితో పోలుస్తారో అర్థమవుతుంది. ఇక రాజా రవీంద్ర, ఎంఎస్ నారాయణ, కైకాల సత్యనారాయణ, జయంతి, చలపతిరావు, శుభశ్రీ, బ్రహ్మానందం, బాబుమోహన్ మెయిన్ విలన్లుగా, ఆనంద్ రాజ్ గారు, ఆ తదితర పాత్రలు ఆయా పాత్రలకు అతికినట్లు సరిపోవటమే కాదు, దర్శకుడికి కావలసిన అవుట్పుట్ను 100% ఇచ్చేశారు. వీళ్ళందరూ ఒకెత్తైతే ఫ్లాష్బ్యాక్లో 20 నిమిషాల పాటు కనిపించే పాపారాయుడు పాత్రలో చెలరేగిపోయిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒక ఎత్తు. ఈ సినిమాలో రజనీకాంత్ గారి ఎపిసోడ్ కోసమే 1కి 10 సార్లు సినిమాను చూసిన వాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అప్పటిదాకా సీరియస్గా సినిమాలో లీనమై నిశ్శబ్దంగా ఉన్న హాలు రజనీకాంత్ గారు రాగానే తుఫాను హూరులాగా అరగంట పాటు దద్దరిల్లిపోయేది. ఇక తన తీర్పుకు తిరుగులేదనే సంకేతాన్ని ఇస్తున్నట్లు కండువాను భుజంపైకి ఎగరేసి తిరగేయడం, పశుపతి పని మనిషి మానభంగం చేసిన కేసులో తీర్పు చెప్పేటప్పుడు చూపించే ఎక్స్ప్రెషన్స్, తీర్పు ఇచ్చాక చుట్ట కాల్చుకుంటూ గుర్రపు బండెక్కి ఎక్కే సిగ్నేచర్ స్టైల్ కింద ఫ్యాన్స్ గులామైపోయారు. ఇక ఇవన్నీ ఒరిజినల్ తమిళ వర్షన్లో అయితే లేవు. విజయ్ కుమార్ పాత్రకు ఇంత బిల్డప్ ఇవ్వడం కుదరలేదు. కానీ ఇక్కడ రజనీకాంత్ గారు చేయడంతో ఇవన్నీ బ్రహ్మాండంగా కుదిరాయి. సినిమాలో ఒక్క బీట్ కూడా లేకుండా వెస్టర్న్ డాన్స్ రాజ్యం వెళ్తున్న రోజుల్లో విలేజ్ బ్యాక్డ్రాప్తో తగ్గట్టుగా కూర్చిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా కదిలే కాలమా, కాసేపు ఆగవమ్మ పాట అయితే ఇప్పటిదాకా శ్రీమంతానికి సంబంధించిన పాటల్లో అత్యుత్తమం. హీరోనే నిర్మాత కావడంతో ఎక్కడా రాజీ పడలేదు. పైగా ఇది భారీ బడ్జెట్ డిమాండ్ చేయని సబ్జెక్టు కాబట్టి ఆ అవసరం కూడా పడలేదు. ఇక ఈ సినిమా ఆడియన్స్ని కొద్ది రోజుల పాటు థియేటర్స్లన్నీ ప్రేక్షకులతో కిటకిటలాడే విశేషం. ఇక అంతేకాదు ఈ సినిమా జూన్ 15, 1995 విడుదలైంది. పెద్దగా అంచనాలు కూడా లేని కారణంగా అదే రోజు మెగాస్టార్ చిరంజీవి గారి బిగ్ బాస్ సినిమా విడుదల. దాని దెబ్బకు పెదరాయుడు నిలుస్తుందా అనుకున్నారంతా. కానీ మొదటి వారంలోనే సీన్ రివర్స్ అయింది. 2-3 రోజులు గడిచాయి, అన్ని చోట్ల పెదరాయుడికి సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. క్రమక్రమంగా సినిమా హాళ్లు కిటకిటలాడడం మొదలెట్టాయి. ఇక పెదరాయుడు సినిమాకు వస్తున్న రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లకు గుండె ఆగినంత పనైంది. డబ్బు లెక్క పట్టుకోవడానికి మిషన్లు కావాలి అనేంతగా కౌంటర్లు కిక్కిరిసిపోయాయి. ఈ దాటికి తట్టుకోలేకపోవడంతో విషయం వీక్గా ఉండడంతో చిరంజీవి బిగ్ బాస్ జెండా ఎత్తేశాడు. అప్పటిదాకా గరానా మొగుడు రాసుకున్న 10 కోట్ల రికార్డును 2 కోట్ల మార్జిన్తో పెదరాయుడు పడగొట్టాడు. 100 రోజుల సెంటర్స్ విషయంలో కూడా దాని పేరిట ఉన్న 39 రికార్డ్స్ను ఒక్క సెంటర్ తేడా కూడా 40 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుని తుడిచేశాడు. ఇక రిపీట్ రన్లో కూడా రికార్డ్ సృష్టించడం పెదరాయుడికే చెల్లింది. ఇక ఈ సినిమా మొత్తం పల్లెటూరి వాతావరణంలో ఉన్న సిటీ ఆడియన్స్ కూడా ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. అలా తెలుగులో ప్రేక్షకులు పల్స్కు
తగ్గట్టుగానే కీలకమైన మార్పులు చేశారు రచయిత సత్యమూర్తి గారు. ఇక సూటిగా గుండెల్లోకి వెళ్లిపోయే పాటలతో ఆద్యంతం తన అనుభవాన్ని రంగరించి గొప్ప సంభాషణలు రాశారు. ఇక కోటి సంగీతం ఈ సినిమాను ఇంకో మెట్టు పైకి తీసుకెళ్లింది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాట తప్ప మిగిలినవన్నీ కూడా సొంతంగా ట్యూన్స్ చేసుకున్నారు. ఇలా పెదరాయుడు ఓ ప్రభంజనమే సృష్టించింది. మరి పెదరాయుడు సినిమాపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.